కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిన సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలో నేత కార్మికులు, ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం కార్మికుల ఉపాధి కోసం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వెంటనే కార్మికులకు ఉపాధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబానికి తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. చెప్పి చాలా రోజుల నుండి పోరాటాలు జరుగుతున్నాయి. మరి పట్టించుకున్న పాపాన ఊతలేరు ఎవరు. మరి ప్రభుత్వం ఏదైతుందో నేత కార్మికుల కోసం, మరి వాళ్ళు పొట్ట గడవడానికి కోసం వారికి పనిని కల్పిస్తూ అదే రకంగా ఎవరైతే ఈ ఆత్మహత్యలకు పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. కనీసం అంత్యక్రియలకు ప్రభుత్వం చొప్పున ఏమైనా డబ్బులను పంపించి ఏర్పాటు చేయాలి. మనిషింత సాయం చేస్తున్నారు కానీ ప్రభుత్వం అన్నది నడుపుతున్నారు కనుక ప్రభుత్వ సాయం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గడిచిన ప్రభుత్వాలు ఏదైతే గాయాలు చేసినా అవి మానక ముందుకే వచ్చిన ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇక్కడైతే ఏదైతే ఉపాధి లేదని చెప్తున్న పరిశ్రమ ఏదైతే ఉన్నదో మెగా టెక్స్టైల్ పార్కుని ఇక్కడికి కేంద్రం పంపించినా కానీ అప్పుడు అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని వరంగల్కు పంపించారు. మరి అటువంటి నిర్ణయాలు కాకుండా నేతన్న కడుపులోకి ఏళ్ళు పోయే పరిస్థితి ప్రకారం ప్రభుత్వం ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.